पब्लिक हेल्थ एंड फैमिली वेलफेयर डिपार्टमेंट माजी डायरेक्टर डॉक्टर गडल श्रीनिवासराव कांग्रेस पार्टी वैपु चूस्तुन्नारु लोकसभा ఎన్నికల్లో कांग्रेस నుంచి పోటికి ఆయన సిద్ధమయ్యారు ఖమ్మం సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలలో ఏదో ఒక టికెట్ ను ఆయన ఆశిస్తున్నారు ఈ మేరకు ఈ రెండు సీట్లకు శుక్రవారం గాంధీ భవనంలో గడల శ్రీనివాస్ తరపున ఎంపీ టికెట్ కోసం ఆయన సన్నిహితుడు రాము అప్లికేషన్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులను కాంగ్రెస్ నిలబెట్టింది రాజకీయాలపై ఆసక్తి ఉన్నా ప్రజాసేవ చేయ ఆకాంక్ష ఉన్న విద్యావంతులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించింది 52 మంది కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలోనే ప్రజాసేవ రాజకీయాలపై ఆసక్తి ఉన్న డాక్టర్ గడల శ్రీనివాసరావు కాంగ్రెస్ నుంచి పోటికి ఆసక్తి చూపుతున్నారు पब्लिक हेल्थ एंड फैमिली वेलफेयर डिपार्टमेंट माजी डायरेक्टर डॉक्टर गडल श्रीनिवासराव कांग्रेस पार्टी वैपु चूस्तुन्नारु लोकसभा ఎన్నికల్లో कांग्रेस నుంచి పోటికి ఆయన సిద్ధమయ్యారు ఖమ్మం సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలలో ఏదో ఒక టికెట్ ను ఆయన ఆశిస్తున్నారు ఈ మేరకు ఈ రెండు సీట్లకు శుక్రవారం గాంధీ భవనంలో గడల శ్రీనివాసరావు తరపున ఎంపీ టికెట్ కోసం ఆయన సన్నిహితుడు రాము అప్లికేషన్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులను కాంగ్రెస్ నిలబెట్టింది రాజకీయాలపై ఆసక్తి ఉన్న ప్రజాసేవ చేయాలని ఆకాంక్ష విద్యావంతులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహించింది 52 మంది కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ఈ నేపథ్యంలోనే ప్రజాసేవ రాజకీయాలపై ఆసక్తి ఉన్న డాక్టర్ గడల శ్రీనివాసరావు కాంగ్రెస్ నుంచి పోటికి ఆసక్తి చూపుతున్నారు